ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తృతీయ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఈ నెల 4 నుండి 6 వరకు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో ఉన్న కవుల యొక్క ప్రతిభను గుర్తించడానికి కవి సమ్మేళనం నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమ్మేళనంలో 86 మంది కవులు పాల్గొని కవుల ప్రశస్తాన్ని తెలియజేశారన్నారు. నేడు తెలంగాణ సంబరాల్లో భాగంగా నల్గొండ జిల్లాలో జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో కవి సమ్మేళనం నల్గొండ జిల్లా 31 మండలాల్లో కవి సమ్మేళనం జరిగింది. ఈ కవి సమ్మేళనంలో తెలంగాణ ఉద్యమం గురించి మరియు యాస భాష సంస్కృతి చారిత్రక విశేషాలు కవులు ఇక్కడి సంస్కృతి గురించి పూర్తిగా కవులు తమ యొక్క వారిని వినిపించడం జరిగింది. దాదాపు 80 మంది కవులు పాల్గొనడం జరిగింది. దానిలో గేయాలు పద్యాలు మరియు వచన కవిత్వము ద్వారా తమ వారిని వినిపించారు. ఈ ఇటువంటి చక్కటి ప్రోగ్రాం యొక్క ముందు ముందు కూడా జిల్లాలో ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేస్తాము. దానివల్ల తెలంగాణ అభివృద్ధికి మా యొక్క కవితలు బాగా ఉపయోగపడేటట్టు దీన్ని ఇంకా ముందు ముందుకు తీసుకెళ్తాము. ఈ ప్రోగ్రాము జిల్లా కలెక్టర్ గారు ఏర్పాటు చేశారు, వారికి కవుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. రాష్ట్ర అవతరణలో భాగంగా గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మరి కవి సమ్మేళనాన్ని నిర్వహించడం జరిగింది. మన మొత్తం 80 మంది కవులు పాల్గొన్నారు. మరి వారు వచ్చిన కవులందరూ చాలా చక్కగా వాళ్ళ కవితను కూడా వినిపించడం జరిగింది. వారికి బహుమతి ప్రదానం కూడా చేయడం జరిగింది. ముందు కూడా ఇదే విధంగా ప్రతి సంవత్సరం నిర్వహించేటట్టుగా గొప్పగా ఘనంగా జరిగేటట్టుగా చూస్తాం. ఈ అవకాశాన్ని ఇచ్చిన జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. తృతీయ రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా జిల్లాలో 3 రోజుల ఉత్సవాలు నిర్వహిస్తున్నాము. 2వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు ఈరోజు జిల్లా పరిషత్ నందు జిల్లాలో ఉన్నటువంటి కవుల యొక్క వారి యొక్క ప్రతిభను మనం గుర్తించడానికి ఈరోజు కవి సమ్మేళనం నిర్వహించాము. అందుకని 85 మంది కవులు పాల్గొన్నారు. వారు మన జిల్లాలో ఎంత ఆనిమిత్యాలన్నారంటే వారి యొక్క కవిత్వం అనేది మనకు ఆల్రెడీ నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కవులు రచయితలు వాళ్ళ యొక్క ప్రాశస్త్యం మనకు బాగా తెలుసు. వారు అలాంటి కవులు ఈరోజు ఇక్కడ పాల్గొని వారి యొక్క ప్రాశస్త్యాన్ని ఇక్కడ తెలియజేశారు. నల్గొండకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ను తెలంగాణ సాధించుకోవడంలో వారి యొక్క పాత్ర అంతా కూడా చాలా గణనీయమైంది. కాబట్టి వారిని ఈరోజు అవతరణోత్సవాల సందర్భంగా ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ గారు వారి యొక్క ప్రోద్బలంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. కావున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న కవులందరినీ అభినందిస్తూ నిర్వాహకులను అభినందిస్తూ తెలుస్తున్నాను. ఈ కార్యక్రమంలో జెడ్పీ సిఇఓ హనుమాన్ నాయక్, కవులు కత్తుల శంకర్, భీమార్జునారెడ్డి, కత్తుల జగన్, సత్తపూరి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.